దళితుల అభ్యున్నతికి ఎనలేని సేవలు అందించిన మాజీ మంత్రి మోకా విష్ణుప్రసాదరావు అనారోగ్యంతో మృతి చెందారు. వీరి మృతి పట్ల ఏపీ మంత్రి పినిపే విశ్వరూప్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో మాజీ మంత్రి మోకా విష్ణుప్రసాదరావు అనారోగ్యంతో పోరాడుతూ మరణించారు. ఈ మేరకు విష్ణుప్రసాదరావు భౌతిక కాయానికి ఏపీ మంత్రి విశ్వరూప్ నివాళులర్పించారు. విష్ణుప్రసాద్ మరణం ముమ్మిడివరం నియోజకవర్గం ప్రజలకు తీరని లోటని ఆయన అన్నారు. కాట్రేని కోనలో మాజీ మంత్రి ప్రసాదరావు కుమారుడు తెలుగుదేశం నాయకుడు మోకా ఆనంద్ సాగర్ మరియు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రసాదరావు అంత్యక్రియలను కుటుంబ సభ్యులు కోరిక మేరకు ప్రభుత్వ పరంగా అధికార లాంఛనాలతో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటానని మంత్రి విశ్వరూప్ కుటుంబ సభ్యులకు తెలిపారు. దివంగత మాజీ మంత్రివర్యులు శ్రీ మోకా శ్రీ విష్ణు ప్రసాదరావు గారు మరణం ఈ ప్రాంత ప్రజలకే కాకుండా ఈ జిల్లా ప్రజలకే ఎంతో తీరని లోటు. మరి ముఖ్యంగా దళితుల అభ్యున్నతి కోసం ఆయన చేసినటువంటి కృషి ఎవరు కూడా మర్చిపోలే. పాలేరు నాటకం ద్వారా ఆ రోజుల్లో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి పాలేరు నాటకాలు కూడా నాటకం ద్వారా ఎంతోమందిలో సృజనాత్మకతను లేపి అవగాహన కల్పించినటువంటి ఒక మంచి నేత, ఒక మంచి దళిత నేతను మనం కోల్పోయాం. ఈ ప్రాంతంలో తొలిసారిగా శాసనసభకు ఎన్నికయ్యి మంత్రి చేసిన వ్యక్తి శ్రీ మోకా శ్రీ విష్ణుప్రసాదరావు గారు. ఆయన కుటుంబంలో కాట్రేనికోన పంచాయతీని వాళ్ళ తమ్ముడు కానీ, అదేవిధంగా వాళ్ళ కుమారుడు కానీ, అదేవిధంగా వాళ్ళ భార్య ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించారు. ఆయన మృతి నాకు కూడా వ్యక్తిగతంగా తీరని నష్టం. మేము రాజకీయాల్లో చేరినప్పటి నుంచి కూడా అనేక సందర్భాల్లో మోకా శ్రీ విష్ణుప్రసాదరావు గారి దగ్గర అనేక సార్లు వచ్చి ఆయన సలహాలు తీసుకునేవాడిని. మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతం వచ్చినప్పుడు ప్రసాదరావు గారి ఇంటికి వచ్చి ఆయన్ని పరామర్శించిన విషయాన్ని కూడా ఒకసారి తెలియజేసుకున్నాను. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల కోరిక మేరకు, వాళ్ళ కుమారుడు సాగర్ గారి కోరిక మేరకు ఆయన అధికార లాంఛనాలతో నా యొక్క భౌతిక కాయాన్ని అధికార లాంఛనాలతో దహనం చేయాలని చెప్పినట్టు వాళ్ళు కోరడం జరిగింది. నా విషయాన్ని సీఎంఓ దృష్టికి, ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారికి వాట్సాప్ మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడే నాకు డైరెక్టర్ ప్రోటోకాల్ నుంచి కూడా ఫోన్ వచ్చింది. బహుశా ఈ రాత్రికి కానీ రేపు ఉదయం కానీ ఆర్డర్స్ రావచ్చు. బుధవారం అధికార లాంఛనాలతో దివంగత మాజీ మంత్రులు మోకా విష్ణుప్రసాదరావు గారికి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో చేయడానికి ప్రభుత్వం పూర్తి అవకాశాన్నిచ్చి పూర్తిగా అధికార లాంఛనం చేస్తుందని భావిస్తున్నాం. ఈ సాయంత్రం కల ఆర్డర్ వస్తాయని పూర్తి విశ్వాసం మాకు. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకాళహస్తి పర్యటనలో ఉన్నారు. ఆయన బహుశా 3 గంటలు రావచ్చు. వచ్చినే ఇవాళ సాయంత్రం లోపు ఆర్డర్స్ వస్తాయని మా ప్రగాఢ విశ్వాసం. వెంటనే ఆర్డర్స్ వచ్చినాన్ని ఇక్కడ ఎస్పీ గారితో మాట్లాడాను, కలెక్టర్తో మాట్లాడాను. ఆర్డర్ వచ్చినాన్ని తప్పనిసరిగా ఆయన చివరి కోరిక, వారి కుటుంబ సభ్యుల కోరిక, మా అందరి కోరిక, దాదాపు కోట్లాది మంది దళితుల కోరిక, ఆయనకి కూడా అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరగాలని. అదే విషయాన్ని నేను సీఎంఓ దృష్టి తీసుకెళ్ళాను. ఈ సాయంత్రకాల ఆర్డర్స్ వస్తాయని విశ్వసిస్తున్నాను.